వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ షో. మన ఛానల్ని ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ క్లిక్ చేశారంటే నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు మిస్ కాకుండా వెంటనే చూసేయచ్చు అన్నమాట. అందరూ ఎలా ఉన్నారో, నేనైతే చాలా బాగున్నాను. సో మనం వెంటనే లేట్ చేయకుండా మీరు థంబ్నైల్లో చూసిన రెసిపీని ప్రిపేర్ చేయడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకొని ఎగ్లో వైట్ పార్ట్ ఒక సైడు, ఎల్లో పార్ట్ ఒక సైడు సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా సెపరేట్ చేసుకున్న దాన్ని వేరే బౌల్లో స్లోగా వేసేసుకొని నెక్స్ట్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని కూడా సేమ్ ఇలాగే సెపరేషన్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్ వైట్ ఉంటుంది కదా, దాన్ని విస్కర్తో కానీ లేదంటే ఇలా ఫోక్తో కానీ కొద్దిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనము ప్యాన్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసేసుకోవాలి, హై ఫ్లేమ్లో అసలు ఉంచకూడదు. ఏంటంటే మనం ఎగ్ వైట్ వేయగానే అది కాలిపోతుంది అన్నమాట వెంటనే. మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా, ఇప్పుడు దీని మీద మనము ఎగ్ యూక్ని స్లోగా పెట్టేసుకోవాలి మిడిల్లో. నెక్స్ట్ ఇంకా దీనిపైన మనము కొరియాండర్ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, వీలైతే ఇంకా సన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట. మనం ఏంటంటే ఇట్లాగా చేత్తో చల్లుకుంటే ఏంటంటే ఈవెన్గా అంతా స్ప్రెడ్ అవుతుంది, స్పూన్తో ఏంటంటే మనకి అక్కడక్కడే ఎక్కువగా పడిపోవడం, ఒక దగ్గర తక్కువ పడడం అలా ఉంటుంది. చేత్తో చల్లుకుంటే ఏంటంటే మనకి అంతా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, మనం ఇవన్నీ చల్లేసిన తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు నెక్స్ట్ ఒక గరిట తీసుకొని స్లోగా దాన్ని ఇలా వేసేయాలన్నమాట ఒక సైడు, నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే. మనకి ఎక్కువ కాలితే ఏంటంటే ఫోల్డ్ అవ్వదు అన్నమాట. సో అందుకని కొద్దిగా ఈ స్టేజ్లో ఉండగానే ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసాం కదా, దాన్ని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇంకో సైడ్ కూడా తిప్పేశాను, అంతేనమాట. మనకి చాలా సింపుల్గా హెల్దీ స్నాక్, చాలా ఫాస్ట్గా అయిపోయేది. సో ఫైనల్గా ఇదేనన్నమాట మన హెల్దీ స్నాక్, అంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా హెల్దీగా ఉంటుంది. అంటే దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీవే, ఎక్స్ట్రా మసాలాస్ కానీ ఏం వాడలేదు కదా. సో చాలా హెల్దీగా ఉంటుంది, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒకటి తింటే, ఒకటి లేదా రెండు తింటే సరిపోతుంది అన్నమాట. అంటే హాఫ్ బాయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇలాగా కొద్దిగా ప్యాక్ టైప్లో ప్యాకింగ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నేనైతే దీనికి ఎగ్ పౌచ్ అని పేరు పెట్టాను, మీరేం పేరు పెడతారో డిసైడ్ చేసుకొని చేసేసుకొని తినేసేయండి. అండ్ ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.